నమస్తే అండి, నేను మీ అశ్విని. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మాఘమాసంలో అర్కనామంతో సూర్యభగవానుడు సంచరిస్తాడు. మాఘం అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యం ప్రసాదించేది కాబట్టే మాఘమాసం అని ఈ మాసాన్ని పిలుస్తాము. దక్షిణాయనం నుండి విముక్తి అయిన భాస్కరుడు ఈరోజు నుండి ఉత్తరాయణం దిక్కుగా ప్రకాశిస్తాడు. జిల్లేడు ఆకును అర్కపత్రం అని పేరు. అందువల్ల సూర్యుడు అర్కం అనే పేరుతో పిలుస్తాము. ఈ జిల్లేడు ఆకుల్లో సూర్యుడు ఉంటాడు కాబట్టి ఏడు ఆకులను ఈరోజు ఉదయాన్నే తలక స్నానం చేసేటప్పుడు ఒక్కొక్క ఆకు మీద ఒక్కొక్క రేగుపండుని పెట్టి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మంత్రాన్ని అయితే జపించి స్నానం అయితే చేయవలసి ఉంటుంది. ఇలా స్నానం చేయటం వల్ల ఎన్నాళ్ళ నుండో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి మరియు సూర్యభగవానుడి ఆశీస్సులు అయితే లభిస్తాయి. ఇలా స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లో ఉన్న మగవాళ్ళు ప్రత్యేకించి ఈరోజు మాత్రం ఆర్ఘ్యం అనేది ఇవ్వవలసి ఉంటుంది. అంటే సూర్యునికి తూర్పు దిక్కుగా మనం నిలబడి చేతిలో కొంచెం అక్షింతలు పువ్వులు వేసి సూర్యభగవానుడి వైపు చూపిస్తూ కిందికి నేల వైపు విడవలసి ఉంటుంది. ఇలా వదిలిన తర్వాత ఆ సూర్యదేవునికి నమస్కారం, సూర్య నమస్కారాలు అయితే చేయవలసి ఉంటుందండి. ఉదయాన్నే చేయవలసిన పద్ధతి ఇది. సూర్యభగవానుడికి నైవేద్యం ప్రత్యేకించి ఇత్తడి పాత్ర ఉండేలా చూసుకోవాలండి. లేదు అంటే కొత్తది మట్టి పాత్ర అయినా పర్వాలేదు. లేదు మాకు ఇత్తడిది వాడింది ఉందనుకుంటే ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి మనము ఆవు పాలు మాత్రమే చేసి నైవేద్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవు పాలని మనకి నైవేద్యం ఎంత చేయాలనుకుంటే దానికి సరిపడా ఆవు పాలు తీసుకొని బియ్యం తీసుకొని మనకి ఉండినట్లయితే కొత్త బియ్యం అయితే చాలా మంచిదండి. ఆ బియ్యంలో కొంచెం ఆవునె వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలు పొంగినప్పుడు మాత్రం పాలు పొంగిపోతున్నాయి అని అనకుండా ఓం సూర్యనారాయణ నమః అనేసి మూడేసార్లు అని నమస్కారం చేయాలండి. ఆ తరువాత పాలు మరుగుతుండగానే మనకి ఈ ఆవునే కలిపిన బియ్యాన్ని సరిపడా వేసుకోవాలి. గుప్పుళ్ళతో వేయవలసి ఉంటుందండి. చేతులు మామూలుగా అరచేయి విప్పినట్టుగా కాకుండా గుప్పుళ్ళతో వేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకించి చెరుకు ముక్కను మాత్రమే గరిటగా వాడవలసి ఉంటుంది. ఇంకే గరిటిని మనం వాడడానికి వీలు లేదండి. కుదరిన పక్షంలో అయితే తప్పదు గరిటె వాడుకుంటాము. మనం బియ్యం బాగా ఉడికింది అన్న తర్వాత ఇలా బెల్లాన్ని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి రథసప్తమ రోజు చేసి ఈ నైవేద్యంలో మాత్రం ఈ ప్రసాదంలో మనము యాలకులు కానీ జీడిపప్పు కానీ డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమీ వేయరండి, ఇలాగే చేస్తారు. ఇలా చేసిన నైవేద్యాన్ని దగ్గరికి అయిన తర్వాత అంటే మనము మామూలుగా పర్వాన్నం చేసినట్లయితే అన్నం ఉడికిన తర్వాత పాలు వేస్తాం కాబట్టి అన్నం మెత్తగా ఉడుకుతుంది. కానీ ఇక్కడ మనం పాల్లో బియ్యం వేయడం వల్ల ఉడకడానికి అయితే టైం పడుతుందండి. తర్వాత మాత్రమే బెల్లం వేయాలి, అంతేగాని ముందైతే వేయకూడదు. మనం బెల్లం కానీ అన్నం ఉడకకుండా వేసామంటే గట్టిగా అయిపోతుంది అన్నమాట. అది ఒకటి మీరు గమనించాలి. ఈ విధంగా మనకి నైవేద్యం అనేది తయారవుతుంది. దీన్ని చెరుకు ముక్కకు చెరుకుగడతోనే మరలా నైవేద్యాన్ని కూడా మనం స్వామివారికి సమర్పించవలసి ఉంటుంది. చూసారు కదండి, మనం రథసప్తమి రోజు పరమాన్నం అయితే ఈ రకంగా తయారు చేసుకోవాలి. గ్యాస్ మీద అయితే ఈ విధంగా వండుకోవాలండి. లేదు మనకి ఆవు పిడకలు దొరికినట్లయితే ఆవు పిడకలు కూడా సంక్రాంతి రోజు మనము సంక్రాంతి నెల అంతా కూడా వేస్తాం కదండి, గొబ్బెమ్మలు పెడతాం కదా, ఆ గొబ్బెమ్మల్ని పిడకల కింద తయారు చేసి రథసప్తమ రోజు ఆ పిడకలతో మనము నైవేద్యం తయారు చేయడానికి దాన్ని పొయ్యి కింద వాడుకోవాల్సి ఉంటుంది. ఆ పిడకలు పెట్టి మీరు రథసప్తమి పూర్తి పూజా విధానం వీడియోని కూడా అప్లోడ్ చేశారండి. అది అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్వినితో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.